తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. నివర్ తుఫాను తీవ్రత ఏ రేంజ్లో ఉందంటే చెట్లు పడిపోయి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అది ఒకవైపు అయితే ప్రాజెక్టులలో నీటి సాంద్రత ఎక్కువైంది. ఆ నీటి సాంద్రత ఎక్కువైన నేపథ్యంలో నీటిని దిగువ ప్రాంతానికి పంపేందుకు ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తుతున్న సందర్భాలు చూడొచ్చు. ఇక వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. వరదలు అయితే పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. సో వరద తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటనేది ఒకసారి చూస్తే చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలు. ఈ జిల్లాల్లోనూ వరద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అయితే ఏపీకి సంబంధించి ఈ 5 జిల్లాల్లోనే అంటే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందంటే ఆ పొరపాటు మిగతా జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ప్రకాశం జిల్లాలోను చిలకలేరు వాగు మరియు నేలవాగు అయితే పొంగి పొరులతో ఉంది. అయితే ఈ తుఫానుకి ఆ రేంజ్లో ఉందా అనేసి అయితే క్వశ్చన్ చేయొచ్చు. ఒక అక్కడ జరిగిన సంఘటన చెప్తాను. ఈ వాగులు పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఒక కారు అంటే చిక్కుకుంది. అందులో రాజేష్ అనే కుర్రాడు గల్లంతయ్యాడు. అయితే కారులోనే ముగ్గురు ప్రయాణిస్తున్నప్పటికీ ఇద్దరు మరి ఒడ్డుగా చేరుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ సురక్షితంగా చేరినప్పటికీ రాజేష్ అనే యువకుడు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఆ యొక్క రాజేష్ అనే యువకుడు ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలోను ప్రాంతంలో అయితే బస్సు వరదలో చిక్కుకుపోయింది, ఆర్టీసీ బస్సు. మరి ఇంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అధికారులు ముందుగానే తెలియజేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగవచ్చు, మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పారు. అయితే అందిన సమాచారం ప్రకారం ఏ జిల్లాలోనూ ప్రాణ నష్టం అయితే అంతగా లేదు. సో అది సంతోషం. ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే మాత్రం భారీగా మిగిల్చి వెళ్ళింది ఈ నివర్ తుఫాను. అయితే ఆస్తి నష్టం గురించి ఎలా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఏదైతే నివర్ తుఫాను ప్రభావంతో ఆ వరదల్లో పంట పొలాలు కూడా నాశనమయ్యాయి. 7 కోట్ల వరకు కూడా కడప జిల్లాలో పంట పొలాలకు భారీగా నష్టం వాటిల్లింది. పాడైపోయిన ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాటి విలువ 7 కోట్ల రూపాయల వరకు అంతకు మించే ఉండొచ్చు అంటూ అంచనా కూడా వేయడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే కాస్తైనా కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందనేసి అయితే భావిస్తున్నామంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా అలా ఉంటే ఇళ్లల్లోకే నీరు చొచ్చుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి, జలదగ్ధమయ్యాయంటూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా కడప జిల్లాలోనే ఆ బొగ్గవంగ ప్రాజెక్టు అయితే భారీగా నిండిపోవడంతో అక్కడ నగర ప్రజలైతే చాలా భయాందోళనతో ఉన్నారు. రాత్రంతా కూడా ఆ ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని బతికారు అన్న ఫీల్ అయితే వస్తుంది. సో ఈ తరుణంలోనే అధికారులు కూడా వెంటనే హుటాహుటిన వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించిన సందర్భాలు చూస్తున్నాం. మరి పరిస్థితి అంతా సర్దుమణిగాక మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ అనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. పరీక్షలను కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. ఇక విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో కూడా పలు మండలాల్లోనైతే మరి భారీగా వర్షాలు కురిసాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా పంట పొలాలు నష్టపోయాయి. సో వాటి విలువ ఎంత అన్నది సరిగా చెప్పినప్పటికి కూడా ఇక్కడ ఎక్కువగా వరి పంటలే నాశనం అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏవైతే ఎంత కష్టపడి ఏవైతే మేము కష్టపడి చేసామో అదంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయిందంటూ రైతులు కన్నీరు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే వీరు కూడా ఇక్కడ ప్రధానంగా ఏవైతే ప్రభుత్వాలకు సంబంధించిన ఆఫీసులు ఇవన్నీ ఇక్కడ కడతారని చెప్పారో అదే కాపులపడ ప్రాంతంలో ప్రధానంగా ఆ ఏరియాలోనే ఆ చుట్టుప్రక్కలే పంటలు భారీగా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా తిరుమలలో ఆ మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఇక తాత్కాలికంగా నిలిపివేసిన ఆ మెట్ల మార్గం ద్వారా భక్తుల్ని ఎప్పుడైతే అనుమతిస్తామో ఆ తేదీని అయితే ప్రకటిస్తామంటూ టీటీడీ వారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఏవైతే కొండ చర్యలు అలాగే అక్కడ అంటే రోడ్డు మార్గం ఇదంతా ఏదైతే పాడైందో వాటిని అంతా కూడా అక్కడ సిబ్బంది అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తున్న నేపథ్యంలో తేదీని తొందరలోనే ప్రకటిస్తామంటూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆస్తి నష్టం భారీగా మిగిల్చే వెళ్ళింది. ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే మాత్రం ఈ నివర్ తుఫాను భారీగా మిగిల్చింది. అయితే ఇంకా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఇబ్బందులు మరి ఇంత ఎక్కువగా ఉన్నాయన్నది మాతో కామెంట్ల రూపంలోనూ అయితే షేర్ చేసుకుంటారనేసి అయితే ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు మీకు అందించే ఎస్క్యూ హంగామాను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.